సాదృశ్యం కథా సంపుటి నుండి మరొక కథ కొత్త కోణం చదువుతున్నాను వినండి రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం అన్వేష్ ధరణి అప్పుడే హైటెక్ సిటీలో తమ ఆఫీసుల నుండి అశోక్ నగర్లోనే తమ అపార్ట్మెంట్కు తిరిగి వచ్చారు పిల్లలు లయాచరణ్ హోంవర్క్తో కుస్తీ పడుతున్నారు ధరణి వాళ్ళ అమ్మ సెకండ్ ఫ్లోర్లో భజన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళింది అన్వేష్ ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేశాడు ఇంతలో ధరణి కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని గ్రీన్ టీ తీసుకువచ్చింది మూవీ ఛానల్లో మరీ కొత్త పాత కాని సినిమా వస్తుంది అందులో కుర్ర హీరో వినీల నిన్ను చూసిన తొలి క్షణంలోనే నాకు నీ మీద ప్రేమ కలిగింది రెండు నెలల నుంచి ఓ అందమైన ఫీలింగ్ నన్ను వెంటాడుతోంది ఇది ప్రేమ కాక మరేమవుతుంది నువ్వు కూడా నన్ను ప్రేమించు నీ కోసం ఏమైనా చేస్తా ఎవరినైనా చంపుతా నా ప్రేమను కాదనికంటూ అభ్యర్థిస్తున్నాడు చూడండి మిమ్మల్ని నేను గత కొన్ని రోజుల నుంచి మాత్రమే చూస్తున్నాను మా కాలేజీలోనే చదువుతున్నారని తెలుసు మనకు అంతకు మించి పరిచయం లేదు అలాంటప్పుడు మీరు నన్ను ఎలా ప్రేమించగలరు మీకున్నది కేవలం ఆకర్షణ మీరు ప్రేమగా పొరబడుతున్నారు ప్రేమ అనేది ఫీలింగ్ కాదు దయచేసి నన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయకండి దృఢంగా ఆ అమ్మాయి బదులిచ్చింది ఈ సంఘటన బస్ స్టాండ్ నేపథ్యంలో జరుగుతుంది కాసేపటికే అడ్వర్టైజ్మెంట్స్ మొదలయ్యాయి అన్వేష్ ఛానల్ మార్చాడు వాతావరణ వివరాలు వస్తున్నాయి తుఫాను హెచ్చరిక జారీ అయింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చు ఆకాశం మేఘావృతమై ఉంటుంది లాంటి మరిన్ని వివరాలు చెప్తున్నారు మరికొంతసేపు అన్వే ఛానల్ మార్చుకుంటూ కాలక్షేపం చేశాడు ధరణి మధ్యలోనే వెళ్ళిపోయి నిద్రలోకి జారుకుంది తెల్లవారులు తుంపర మతిస్థిమత లేని ముసలివాడు సడుగుతున్నట్లుగా సన్న సన్నగా పడుతూనే ఉంది మరునాడు ఉదయం ఏదైనా రాత్రి ఛాయలు రాత్రిని ఇంకా వదిలిపోలేదు నవంబర్ మాసం కావడం చేత చిరుగాలిగా చలిగా కూడా చిరుగాలి చలిగా కూడా ఉంది మెలకు వచ్చిన అన్వేష్ పక్కన ధరణి లేకపోవడాన్ని గమనించాడు ధర కాఫీ అని కీచుగా అరిచాడు తన మాటలు తనకే వినిపించలేదు మరి ధరణి ఎలా వినిపించుకుంటుంది వాస్తవంగా ఆమెకు వినాలని లేదు కూడా ధరణి అన్వేషణ వైవాహిక జీవితం పది వసంతాలు పూర్తి చేసుకుంది ప్రేమ వివాహమే అయిన ఈ మధ్య కొంతకాలంగా తమ మధ్యన ప్రేమ తగ్గుతున్నట్లు వాళ్ళకు స్పష్టంగా తెలుస్తోంది ఇదివరకు ఒకరికొకరుగా ఉన్న వాళ్ళ నడుమ మానసిక దూరం పెరిగింది ఆధునిక జీవనశైలికి అవసరమైన అన్ని పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ జీవితం వెలితిగా ఉంది ఓ రోజు మన జీవితం ఎందుకింత నిస్సారంగా ఉంది అన్వేష్ అడిగాడు ఈ మధ్య నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు నువ్వే సమాధానం చెప్పాలి ధరణి బదులిచ్చింది నిజమే ఇది వరకు ఉన్నంత ప్రియమైన భావన కొంతకాలంగా నాకు నీ మీద కలగడం లేదు దీనికి నువ్వేమాత్రం కారణం కాదా ప్రశ్నించాడు అతను ఇందులో నా బాధ్యత కూడా ఉంది మనలో పరస్పరం ప్రేమ అన్న అనుభూతి పూర్తిగా కొరబడినట్లు ఉంది దీనికి యాంత్రికమైన వేగవంతమైన మన జీవన సరళి ఒకటే కారణం కాదనిపిస్తోంది ఎందుకంటే మన ఇద్దరం ఎంత బిజీగా ఉంటున్నా కలిసి ఉన్న సమయంలో వీకెండ్స్లోనైనా ప్రేమానుభూతి పొందాలి కదా నాకు చాలా కాలంగా అలాంటి ఆలోచనలు రావడం లేదు అంటే చాలా శూన్యం మన మధ్యన ఏర్పడింది విశ్లేషించింది ఆమె అప్పటికి ఆ సంభాషణ ముగిసింది కొంతకాలంగా వారిద్దరి మధ్య వాదనలు పరస్పర నిందారోపణలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఓ రోజు అన్వేష్ రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అతనితో కలిసి భోంచేద్దాం అనుకున్న ధరణి అరికాలి మంట నెత్తికెక్కింది ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా గద్దించింది ఆమె ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు అందుకని ముద్ద ముద్దగా అన్నాడు అన్వేష్ ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తావు అయినా దేన్నో మరిగినట్లున్నావు నేనంటే ఇష్టం లేకుంటే ఆ మాట నేరుగా నాతో చెప్పొచ్చు కదా దాగుడు మూతలు ఎందుకు ఉకృషాన్ని వెళ్ళగక్కిందామే చ చ అలాంటిదేం లేదు నువ్వు భోంచి అంటూ దారి దారితీశాడు ఘర్షణలు వాళ్ళ మధ్య మామూలు అయిపోయాయి ఇద్దరు చెరువు వైపు తిరిగి పడుకున్నారు ధరణి భోజనం కూడా చేయలేదు ఆలోచనలు అలజడి ఆ రాత్రి ఆలోచనలు అలజడి ఆ రాత్రి వారిని సరిగా నిద్రపోనివ్వలేదు పీడకలలు అగ్నికి ఆజ్యం పోశాయి వారాంతంలో అన్వేష్ తన స్నేహితుడైన ఉల్లాస్ కలిసినప్పుడు తను ధరణి ఎదుర్కొంటున్న సమస్యను వివరించాడు ఉల్లాస్ నగరంలో పేరొందిన సైకాలట్రిస్ట్ మరునాడు ఉదయం పదింటికి వాళ్ళిద్దరిని రమ్మన్నాడు దంపతులు ఇద్దరు ఆదివారం ఉదయం అతన్ని కలిశారు నేను ధరణి ఇది మా మధ్య మా ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గాఢా గాఢాను రక్తని ఇప్పుడు కోల్పోయాం ఒకరి మీద మరొకరికి ప్రేమ లేదు ఇద్దరం వేర్వేరు దారుల్లో పయనిస్తున్నట్లుగా ఉంది ఇప్పుడు మేమేం ఏం చేయాలి అడిగాడు అన్వేష్ అర్ధాంగి అంగీకారంగా తలబోపింది అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ అన్న ఫీలింగ్ లేదా ఉల్లాస్ అడిగాడు అవును మాకిద్దరు పిల్లలు కూడా ఉన్నారో మీకు తెలుసు కదా ఈ పరిస్థితిలో మేమేం చేయాలో తోచడం లేదో ధరణి అంది అయితే ఆమెను ప్రేమించి అన్వేష్ ఉల్లాస్ ఆదేశించాడు నాకు ఆ ఫీలింగ్ కలగడం లేదన్నానుగా నీకు అర్థం కావడం లేదు ప్రేమ అనే అనుభూతి నాకే మాత్రం కలగడం లేదు ఎలా అనే ఫీలింగ్ లేదంటూ లేదంటున్నావు ఆమెను ప్రేమించడానికి ఇంతకంటే మరే కారణం కావాలి ఉల్లాస్ మనం ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది ధరణి అడిగింది ధరణి గారు ప్రేమ అనేది క్రియ ఫీలింగ్ ఎమోషన్ అనేవి మనం ప్రేమించడం అనే పని చేసినప్పుడు లభించే ఫలితం అందుకని అతన్ని మీరు ప్రేమించండి ఇరువురు పరస్పరం ప్రేమించుకోండి ఒకరి మాటలను మరొకరు ప్రేమగా వినండి అభినందనలు తెలుపుకోండి చిన్న త్యాగాలు చేయడానికి వెనుకడవద్దు ఒకరిలో మరొకరు ధైర్యాన్ని మంచి భావనలు నింపడానికి ప్రయత్నించండి ఇవన్నీ చేస్తే ప్రేమ అనే భావం దానంతా అదే కలుగుతుంది ఉల్లాస్ అన్నాడు వాళ్ళిద్దరికీ అతను బాగా మాట్లాడుతున్నట్లు అనిపించింది తను మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు మంచి సాహిత్యాన్ని గనుక మనం తరచి చూస్తే అందులో మనకు ప్రేమ కేవలం అనుభూతిగా కాక ఒక క్రియగా గోచరిస్తుంది ప్రతి చిన్న విషయానికి విసుక్కునే వాళ్ళకి ప్రతిస్పందనాత్మక స్వభావం కలవారికి ఓర్పు ఒకింత తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రేమ కేవలం ఒక భావనగా అర్థమవుతుంది అనుభూతిగా అనిపిస్తుంది ఫీలింగ్స్ యొక్క ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంటుంది మన సినిమాల్లో ప్రేమ సహజంగా ప్రయత్నకృతంగా అంటే స్పాంటేనియస్గా కలిగే స్పందనగా దాని మీద మనకేమాత్రం నియంత్రణ లేనట్లుగా చిత్రీకరించబడుతుంది కానీ అది వాస్తవం కాదు మన చర్యలని మన భావనలు నియంత్రిస్తున్నాయంటే దాని అర్థం మనం మన బాధ్యతల్ని మర్చిపోయి వాటికి లొంగిపోయామని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు దానిని ఒక చర్యగా గుర్తిస్తారు అంగీకరిస్తారు మనం ఎవరినైనా ప్రేమించాలి ప్రేమ దాని అంతటా అదే ఏర్పడదు నిజమైన ప్రేమ అంటే మరొకరి కోసం నువ్వు త్యాగానికి సిద్ధం కావాలి నిన్ను నువ్వు సంపూర్ణంగా అర్పించుకోవాలి నీకు హాని చేసిన వాడి కొరకైనా నువ్వు త్యాగం చేయగలగాలి ప్రేమ పూరి పూరితమైన చర్యల ఫలితంగా సృష్టించబడే ఒకనొక విలువే ప్రేమ అంటే నిజంగా పైవాటిని మీరు సరైన రీతిలో ఆచరించగలిగితే అనుభూతి ఫీల్డింగ్ వాటర్ అంతా అవే కలుగుతాయి ఉల్లాసం మాట్లాడడం ఆపాడు ధరణి అన్వేషణలకు ఇంతసేపు అతని మాటలు వేదమంతరాల్లాగా వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అతని వాక్ ప్రవాహం ఆగగానే ఉలిక్కిపడి నిద్ర లేచినట్లు ఇద్దరికి తోచింది అతని గొంతులో ఏదో మార్ధవం ఒక రకమైన హుందాతనం ఒక తండ్రి తన పిల్లలకు మంచి మాటలు చెప్తున్నప్పుడు అనుభవానికి వచ్చే లాలన అనురాగం కలగలిపి ఉన్నాయి అతని ఇంకా మాట్లాడితే బాగుండునని వాళ్ళకు అనిపించింది ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి నేను చెప్పిన విషయాలు వీలైతే ఆచరణలో పెట్టండి వచ్చి ఆదివారం మళ్ళీ కలుద్దాం అన్నాడు ఉల్లాస్ ఆ వారం రోజులు వాళ్ళిద్దరికీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టినట్లు అనిపించింది ఏదో కొత్తదనం వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం మొదలైంది ఇప్పుడు మరింత ఓర్పుగా ఇంకొంచెం పరిణితితో ప్రతి విషయంలో విషయంలోనూ ఆలోచిస్తున్నారు వాళ్ళ పెళ్ళైన తొలి రోజుల్లోని అనుభూతులు గుర్తుకొచ్చాయి జీవితాన్ని ఒక కొత్త కోణంలోంచి చూడడానికి ఇద్దరు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు మరుసటి ఆదివారం వాళ్ళిద్దరికీ ఉల్లాస్తో సెషన్ మొదలైంది ఎలా ఉన్నారు ఏమైనా పరిస్థితి మెరుగైందా అడిగాడు అతను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు పెద్ద విప్పలేదు కానీ వాళ్ళిద్దరి మొహాల్లో ఒక చిన్న వెలుగు అతనికి కనిపించింది ఈసారి ఉల్లాస్ మరికొంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నట్లు వాళ్ళకు కనిపించింది అతను బిస్కెట్స్ టీ తెప్పించాడు కబుర్లు చెప్తూనే తన సెల్ ఫోన్లోంచి ఓ పాట పెట్టాడు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా కలిగే తోడు ఉండినా అదే భాగ్యము అదే స్వర్గము సినిమా పాట మొదలైంది దాన్ని పూర్తిగా విన్నారు అదయ్యాక ఉల్లాస్ ఒకరినొకరు ఎదుటివారి బలహీనతలు తప్పులతో సహా అంగీకరి అంగీకరించగలగడం కూడా భార్య భర్తల సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తుంది అన్నాడు అన్వేష్ ధరణి నేరుగా ఇంటికి వెళ్ళలేదు పిల్లలకు ఫోన్ చేసి లంచ్కి వాళ్ళకి ఇష్టమైన అరోమా రెస్టారెంట్కు వచ్చేయమన్నారు అదయ్యాక హైదరాబాద్ సెంట్రల్ మాల్లో కాసేపు తిరిగారు పిల్లలు వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ ఆడుకున్నారు ధరణి అన్వేష్ ఒకరి కోసం మరొకరు గిఫ్ట్ షాపింగ్ చేశారు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు తర్వాత అన్వేష్ కిచెన్లో చాలాసేపు ధరణికి డిన్నర్ ప్రిపరేషన్లో సాయం చేశాడు మొత్తానికి ఉల్లాస సలహాలు సూచనలు వారి మీద మెల్లమెల్లగా ప్రభావం చూపడం మొదలైంది మర్నాడు ఉదయం అన్వేష్ ధర కాఫీ అన్నాడు ఇంకా మగతలోనే ఉన్న ధరణి మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా కాఫీ కప్పుతో అతను నిలిచి ఉన్నాడు ఆమె కూడా చిరుదరహాసం హాసం చేసి కప్పు అందుకొని కొంత కాఫీని సాసర్లో పంపుకుని మిగిలిన కాఫీ కప్పును అతనికి అందించింది ఇద్దరు పక్కపక్కనే కూర్చొని సిప్ చేయడం మొదలుపెట్టారు అన్వేష్కు మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై తోడుకరుండి అదే భాగ్యము అదే స్వర్గము పాట గుర్తుకొచ్చింది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మూలంగా కలిగే అనుభూతి మళ్ళీ మొగ్గ తొడుగుతున్నట్లు అనిపించింది శ్రీ స్టీఫెన్ కోబే దివ్య స్మృతికి ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికనుంది ఇదండి కొత్తకోండం స్టోరీ